హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ని ఇంకొన్ని రోజులు పెంచారు అని చెప్తున్నారు. నిజంగా పెంచారా? పెంచితే ఎన్ని రోజులకు పెంచారు? అలాగే ఆయన ఉన్న జైల్లో ఒక రిమాండ్ ఖైదీ చనిపోయారని విన్నాం సార్, అది నిజంగానా? అసలు ఎలా చనిపోయారు? మరి భద్రత ఎలా ఉంది ఈయనకి? యా, ఫస్ట్ విషయం రిమాండ్ గురించి అంటే, ఇప్పుడు చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒకటి ఈరోజుకి రిమాండ్ అయిపోతుంది, కాబట్టి కంపల్సరీ పొడిగించాల్సిన పరిస్థితి. కాకపోతే మామూలుగా అయితే రిమాండ్ అనేది 14 డేస్ పొడిగిస్తారు, కానీ ఏసీబీ జడ్జి ఏం చేసి 2 రోజులు మాత్రం పొడిగించారు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి కస్టడీ పిటిషను ఏసీబీ కోర్టులో ఉంది, దాని మీద 2:30కి ఆమె జడ్జిమెంట్ ఇస్తారు. అయితే 2:30కి ఎందుకు పోస్ట్పోన్ చేశారు? యాక్చువల్గా నిన్ననే ఇవ్వాలి, మళ్ళీ ఈరోజు 10:30కి అన్నారు, కానీ మళ్ళీ 2:30కి పోస్ట్పోన్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది, అది ఈరోజు తీర్పు రిజర్వ్ చేశారు, అది ఈరోజు వచ్చే అవకాశం ఉంది, దాని మీద వాదనలు అయిపోయినాయి, అందువల్ల ఈరోజు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని చూసుకొని మధ్యాహ్నం లోపల క్వాష్ పిటిషన్, ఒకసారి కానీ క్వాష్ పిటిషన్ని అంగీకరించి జడ్జి గారు చంద్రబాబు గారి అడ్వకేట్స్ వాదనలతో కన్విన్స్ అయ్యి, అసలు ఈ కేసులో ప్రైమ్ ఆఫ్ వేసి ఎవిడెన్సే లేదు అని కానీ నమ్మితే ఈ కేసుని కొట్టేస్తారు. అప్పుడు ఇంకా రిమాండ్ లేదు, కస్టడీ లేదు, ఆయన బయటకు వస్తారు ఈ కేసులో. సో అందుకని హిమబిందు, జస్టిస్ హిమబిందు గారు దీన్ని పోస్ట్పోన్ చేశారు ఈవినింగ్కి. అయితే ఈయనకి రిమాండ్ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే 14 డేస్ అయిపోయింది. కాబట్టి ఎందుకన్నా మంచిదని 2 డేస్ మాత్రమే పొడిగించారు. ఈ 2 డేస్ లోపల ఏదో ఒకటి తేలుతుంది అనేది ఆమెకున్న అండర్స్టాండింగ్. ఈ సందర్భంగా ఆమె వర్చువల్గా ఆయన్ని ప్రజెంట్ చేశారు. మామూలుగా అయితే రిమాండ్ అయిపోయినాక కోర్టులో ప్రవేశపెట్టాలి, ఏ రిమాండ్ ఖైదీనన్నా ఇదే జరుగుతుంది. అయితే చాలాసార్లు ఇప్పుడు చాలా జైళ్లలో వర్చువల్ కోర్టులకు సంబంధించిన ఇవి ఎక్విప్మెంట్ అవన్నీ కూడా సిద్ధం చేశారు, దానికి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది అన్నమాట. ఆ రూమ్లో కెమెరా ముందు నిలబెడితే వీళ్ళు మాట్లాడచ్చు, ఏదైనా జడ్జికి చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. అట్లా చాలాసార్లు ఇప్పుడు ఆ మెథడ్ జరుగుతుంది. అట్లాగే రాజమండ్రి జైల్లో కూడా అటువంటి వర్చువల్ రూమ్ ఉంది, ఆ వర్చువల్ రూమ్లోకి చంద్రబాబు గారిని తీసుకెళ్ళి ప్రజెంట్ చేశారు, ఆయనతో జడ్జి గారు మాట్లాడారు. అప్పుడు ఆయన, మీరు ఇట్లా కస్టడీకి మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఏమైనా చెప్పుకుంటారా, మీ తరపున లాయర్లు మాత్రం వద్దని చెప్పారు, మీరేం చెప్తారంటే ఆయన మళ్ళీ రెగ్యులర్గా ఆయన చెప్పింది చెప్పారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నోటీసులు కూడా ఇవ్వలేదు, నన్ను ఈ వయసులో నాకు పనిష్మెంట్ ఇచ్చారు, అది ఇదని కొంత నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన ఇలాగా ఆయన చెప్పారు. దాంతో జడ్జి గారు, మీరు బాధపడకండి, ఇది ఓన్లీ ట్రయల్ కాదు, ఇది కేవలం మీ మీద ఆరోపణలు మాత్రమే, మీ నేరం మీ నిరూపణ కాలేదు, కాబట్టి మీరు ఆవేదన చెందకండి, మీరు మా కస్టడీలో ఉన్నారు తప్ప మీరు ఇంకెక్కడా లేరు, జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అందువల్ల మీకేమి ఇబ్బంది లేదు, మీకేమన్నా అక్కడ ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము దాన్ని పరిష్కరిస్తాము అనేది ఆయనకి చెప్పారు. ఆయన ఇంకా, నేను కొంత చెప్పుకోవాలంటే కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తానని కూడా చెప్పారు. బేసిక్గా ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను నేరం చేయకుండానే నేరం చేశారని చెప్తున్నారు, ఇది రాజకీయ కక్షతోనే ఇది చేశారు అనేది ఆయన చెప్పినప్పుడు జడ్జి గారు కూడా ఆయనకి, మీరు పెద్దవారు, మీరు అర్థం చేసుకోండి, ఇది కోర్టు పరిధిలో, మేము మాకు కోర్టుకు సంబంధించిన విధి విధానాలను ఎవరు మార్చలేరు, ఆ పరిధిలోనే మేము పనిచేయాల్సి ఉంటుంది, మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీరు బాధపడకండి అని కొంత ఓదార్పుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇది. సో మనకి ఈవినింగ్కి ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఇక రెండవది అంగళ్ళ కేసు. అంగళ్ళ కేసులో ఏమనుకున్నారు, దానికి సంబంధించిన ముందస్తు బెయిలు 23కి, అంటే రేపటికి వాయిదా ఉంది. అది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా కేసులో కూడా పీటీ వారెంట్ వేశారు, దాని మీద హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు, అది 26కి వాయిదా ఉంది. ఇంకా క్వాష్ పిటిషన్ ఏమో స్కిల్ డెవలప్మెంట్లో ఈరోజు తెలిసే అవకాశం ఉంది. ఇది కేసులకు సంబంధించి. ఇక జైల్లో పరిస్థితి ఏంటంటే, జైల్లో గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే ఒక కుర్రవాడు దోపిడీ కేసులో జైలుకి వచ్చాడు. జైలుకి వస్తే 19th 6th వచ్చాడు యాక్చువల్గా.
సిక్స్త్ సెవెంత్లో అతని డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేశారు. ఎందుకంటే వచ్చినప్పుడే అతనికి ఫీవర్ ఉంది. సో ఆ ఫీవర్ ఉండడంతో వాళ్ళు నెక్స్ట్ సిక్స్త్ని వస్తే సెవెంత్న హాస్పిటల్లో జాయిన్, సిక్స్త్ని ఈవినింగ్ వచ్చాడు. ఫీవర్ అది ఉంటే ఏదో ట్యాబ్లెట్లు ఏవి ఇచ్చారు, కానీ అది తగ్గకపోయేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి తీసుకెళ్ళి చేర్చారు అక్కడ. కానీ అక్కడ అతనికి కొద్ది రోజులు పెట్టుకుంటే తగ్గలేదు. దాంతో మళ్ళీ 20th కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అక్కడ అతను చనిపోయాడు 20వ తేదీ, డెంగ్యూ అని చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో అతనికి ఏంటంటే బాగా డౌన్ అయిపోయింది, 150,000 పెళ్ళిట్లు పడిపోయిందనమాట 50,000కి. దాంతో అది సివియర్ ఇదైంది. మనకు కూడా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో కూడా చాలా డెంగ్యూ కేసులు చూస్తుంటాము, సీజనల్ అవి, ఈ సీజనల్లో చనిపోతుంటారు ఎక్కువ. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి ఇటు లోకేష్ కానీ ఇటు అచ్చెన్నాయుడు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దోమలు విపరీతంగా ఉన్నాయి జైల్లో, ఒక ఖైదీ చనిపోయాడు, మరి చంద్రబాబు గారి భద్రత పరిస్థితి ఏంటి అది అన్నప్పుడు. అందుకని మన జైల్లోకి ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా ఉన్న రవికిరణ్ గారు డిఐజీ, ఆయన ప్రస్తుతం మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే మేము దోమల నివారణకి ఏమేమి చర్యలు చేపట్టాలో అవన్నీ చేపడుతున్నాం, ఫాగింగ్ అవన్నీ కూడా నిన్న కూడా చేశాము, కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం లేదు అని ఆయన చెప్పారు. ఇక ఈ కేసు కూడా ఏంటంటే ఇది ఆల్రెడీ అతనికి జైల్లో వచ్చింది కాదు, ఆల్రెడీ ఫీవర్తో బయటే ఫీవర్తోనే అతను అరెస్ట్ చేశారు, మేము ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్చామని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా జైల్లో కండిషన్. అంటే మామూలుగా ఏంటంటే చంద్రబాబు గారికి రెగ్యులర్ ఖైదీలకు ఉండే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఏమాత్రం ఫీవరెస్గా ఉన్నా ఇమ్మీడియట్గా ఆయన్ని ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రాజమండ్రిలో ఒక గదిని ఈయన కోసం ఒక బెడ్ని సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి భద్రత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సడన్ ఇమ్మీడియట్గా తీసుకెళ్తారు. ఒక ప్రత్యేక బృందం కూడా ఈరోజు జైలుకి చేరుకునింది, ఆ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో ఆయన ఉంటారు. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు అనేది రవికిరణ్ వీళ్ళు చెబుతున్నారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఈ విషయాన్ని ఇంతవరకు చెప్పినట్లేదు జడ్జి గారితో. మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ విర్చువల్ మీటింగ్ ఈరోజే ఉంది కాబట్టి అప్పుడేమన్నా చెప్తారనేది చూడాలి. అంటే మామూలుగా మనం ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, ఒక రిమాండ్ ఖైదీకి ఏ ఇవి ఉంటాయో జైల్లో అదే ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారు 14 ఏళ్ళు పరిపాలించారు, 14 ఏళ్ళు మరి జైళ్ళల్లో ఏమైనా ఏసీలు పెట్టించారా ఆయన, లేకపోతే జైళ్ళల్లో ఏమైనా దొమ్మలు రాకుండా ఎప్పుడైనా ఆయన చేశారా? ఏం లేదు కదా, అందరి ఖైదీలకి అయ్యిందే, ఎవరికైనా అవుతుంది. కాకపోతే ఏంటంటే కోర్టు ఏంటంటే కొన్ని కన్సిడరేషన్స్ ఈయనకి ఇచ్చింది, అట్లాగా అప్పుడప్పుడు స్పెషల్ కేసులో ఇస్తారు కోర్టు. ఆ కన్సిడరేషన్ ప్రకారం వాళ్ళు విత్ ఇన్ ద లిమిట్స్లు ఏం చేయగలరు అవి చేయగలరు, తప్ప మీరు మా ఇంట్లో ఎలా ఉండాలో జైలు కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేస్తే కష్టం. అది ప్రాబ్లం అది. ఎందుకంటే ఇప్పుడు దోమలు అనేది సర్వత్రా, ఇందాక కేసీఆర్ వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది చూసారా, అదేంటంటే దోమ అనేది ఒక సోషలిస్ట్ లాంటిది, అది ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా దానికేం పరక్ పడదు, అందరినీ ఒకే రకంగా కుడుతుంది, అది చెత్త ఉందంటే దోమ ఉందనే, దోమ ఉందంటే కుడుతుందని అర్థం అని అది వైరల్ అవుతుంది ఈ మధ్య. అంతే ఇప్పుడు నేను దోమ నేను చంద్రబాబుని నేను 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటే దోమ కొట్టకుండా ఉండదు కదా. ఆ మధ్య వెంకటేష్కి కూడా డెంగ్యూ వచ్చింది ఇక్కడ. కాబట్టి డెంగ్యూ అనేది ఎవరికి వస్తుంది, జైల్లో ఉంటేనే వస్తుంది అని ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. దానికి సంబంధించి వాళ్ళు మ్యాక్సిమం ఏం భద్రత తీసుకుని, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. వీళ్ళు ఏంటంటే ప్రధానంగా ఎందుకు గొడవ చేస్తున్నారంటే జైలు నుంచి ప్రత్యేక హౌస్ అడిగారు, అది కుదరలేదు. కనీసం ప్రత్యేక హాస్పిటల్, ఇంతకుముందు రమేష్ హాస్పిటల్ నోటోరియస్, తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి జరిగినా రమేష్ హాస్పిటల్ పోయి జాయిన్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు కోరుకున్న హాస్పిటల్ అయితే ఏమవుతుందంటే ఫోన్లు వాడుకోవచ్చు, తర్వాత ఎవరంటే వాళ్ళు కలవచ్చు, ఇటువంటి సౌకర్యాలు ఉంటాయి. అవి లేవు, వాటి కోసమే ఈ ప్రెజర్ అనేది తప్ప ఇంకొకటి ఏమి కనిపించట్లేదు నాకు. ఎందుకంటే వేరే ఖైదీలకు లేని ఇది మీరు ఎలా డిమాండ్ చేస్తారు? డిమాండ్ చేసే హక్కు ఎక్కడ ఉంటుంది? ఒకసారి జైలుకి వెళ్ళినాక జైల్లో ఏముంటాయో అదే అందరి ఖైదీలకి ఏముంటుందో అదే ఉంటుంది. కాకపోతే కోర్టు చెప్పింది ప్రత్యేక బెడ్ ఇవ్వండి, అదేనాయి ప్రత్యేక బెడ్, ఇంటి నుంచి ఫుడ్,
అది వాళ్ళు అలో చేస్తున్నారు. వేడి నీళ్ళ సమస్య ఉంది, వేడి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. మామూలుగా ఎప్పుడైనా జైల్లో విపరీతమైన ఫీవరో ఇంకోటో ఉంటే డాక్టర్లు రికమెండ్ చేసినప్పుడు వేడి నీళ్ళు కూడా ఇస్తారు, కానీ అక్కడేమి హీటర్లు ఉండవు, బాత్రూంలో హీటర్లు, వెస్ట్రన్ కమోడ్లు ఇవన్నీ లేవు. మరి అవన్నీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుండాలి, మరి పెట్టుంటే ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడేదిగా. అప్పుడు ఎవరికి పెట్టలే. ఇప్పుడు మేము జైలు, నేను చెప్పాను కదా, మేము జైల్లో ఉన్నప్పుడు అది దారుణంగా ఉండేది. ఇంత రూమ్లో చిన్న గొంతు ఉండేది, అదే టాయిలెట్ ఏది రూమ్లో. నైట్ ఎవరికైనా వస్తే అక్కడే కూర్చోవాలి, అందరూ ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఇద్దరు కానీ వాడు కూర్చోవాలి, అలాగే ఉండేది. ఒక్కొక్కసారి పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు కొన్ని సెల్లల్లో, అంత క్రౌడ్ ఉంటారు. ఒకరి కాళ్ళు ఒకరు వేసుకొని పడుకోవాలి, ఎవరికి ఏ జబ్బులు ఉంటాయో తెలియదు. అలాంటి దారుణమైన కండిషన్లు ఉంటాయి. మరి ఆ దారుణమైన కండిషన్లు ఎందుకు బాగు చేయలేదు? ఇదే తెలుగుదేశం వాళ్ళు బాగు చేయాలి కదా. మరి సో ఇదేంటంటే అన్ని ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం కూడా జైళ్ళని గురించి ఎప్పుడు పట్టించుకోరు వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి నాకు జైలు ఒక 5-స్టార్ హోటల్ లాగా లేదు, ఇక్కడ ఏసీ లేదు, ఇక్కడ వేడి నీళ్ళు లేవు, ఇవన్నీ చెప్తే ఎలాగా? సో ఎవరు బాధ్యత వహించాలి? మరి అధికారంలో సుదీర్ఘకాలం ఉన్నవాళ్ళు జైలు సంస్కరణ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు కదా. సో అది ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి ప్రశ్న. ఎప్పుడైనా ఒకటి వచ్చినప్పుడు అన్ని వైపుల నుంచి కూడా మాట్లాడగలగాలి. ఇప్పుడు మరి ఈ ఖైదీని గురించి వీళ్ళు ఏమి డిమాండ్ చేయట్లా, ఆ ఖైదీ మీద ఎందుకు చనిపోయినాడు, విచారణ జరపండి, అదేదన్నా చెప్పాలి కదా. ఆ ఖైదీ పోతే పోయాడు, చంద్రబాబు గారి భద్రత ఏందని అడుగుతున్నట్టుగా ఉంది. మరి ఆ ఖైదీని అంత ఫేవరిస్ట్లు ఎందుకు అసలు అరెస్ట్ చేశారు అతన్ని? అతనికి ఇప్పుడు అతని చావుకి ఎవరు కారణం? అతను ఇంట్లో ఉండుంటే అతను భద్రత అతనికి ఉండేది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అంత ఫేవర్లో వచ్చాడని చెప్తున్నారు. మరి ఫేవర్లో వచ్చినప్పుడే చెక్ చేసినప్పుడే అతనికి ఫేవర్ ఉంది కాబట్టి అతన్ని ఏం ఫేవర్ ఇది చెక్ చేయాలి కదా. అంటే మామూలు ఖైదీల్ని ఏమీ పట్టించుకోరు. వాడికి ఏ రకమైన జబ్బులున్నా ఏమున్నా అక్కడ ఏదో జైల్లో 4 టాబ్లెట్లు పంపిస్తారు అంతే. ఇక్కడ ఏంటంటే వివిఐపీలు అనేసరికి నేరస్తులకు వివిఐపీ అనే ఇదేమి ఉండదు, నేరస్తులైనా నిందితులైనా. సో నిందితులు అంటే అందరూ నిందితులే ఎవరైనా. రిమాండ్ అంటే అందరు రిమాండ్ ప్రజనస్ జైలు రూల్స్ ప్రకారం. ఓన్లీ మేజిస్ట్రేటే ఎవరికైనా ఇస్తారు అంతే. వాళ్ళ గతంలో చేసిన కాంట్రిబ్యూషన్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు, అలాగే చంద్రబాబు గారికి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.